తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కుమారపురం గ్రామంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ సొంత ఇల్లు లేనివారికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇల్లు పథకాన్ని పెట్టడం జరిగిందన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ పథకం ప్రయోజనాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని మాట్లాడవలసింది. థ్యాంక్ యూ సార్. మా కుమారపురం గ్రామంలో ఎమ్మెల్యే గారి యొక్క గతంలో ఇది అనేక గొడవలతో ఈ సైట్ని క్లియర్ చేసి మొత్తం 141 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందండి. తర్వాత గ్రామ పెద్దలు మన బేబీరావు గారు మన ఎమ్మెల్యే గారు కూడా సచివాలయం రైతు భరోసా కేంద్రం అలా వైఎస్ఆర్ క్లినిక్ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందంటే దానికి జరిగింది సార్. ఇక్కడ సుమారు 130 మందికి మనం ఇక్కడ లేవట్లో పట్టాలు ఇచ్చాం సార్. 130 సార్ లేవట్ది సార్. 126 మందికి ఇక్కడ మనం చూడడం జరిగింది సార్. మన పిఠాపురం గౌరవ మండలంలో అయితే 3500 పట్టాలు సార్. అదేవిధంగా మున్సిపాలిటీలో 5000 అండి. కాంటెన్స్ మొత్తం మీద 20000 పట్టాలు మనం పంపిణీ చేయడం జరిగింది సార్. ఫ్రీగా ఇసుక కూడా అందజేయటం జరుగుతుందండి. అలాగే ఈ సారసుడు కార్యక్రమం ఈ రోజు శంకుస్థాపన లబ్ధిదారులు మిగతా లబ్ధిదారులు శ్రీ వెన్నదొర గారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇందులో భాగంగా మనకు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జూన్ 15 వరకు ఈ 10 రోజుల కార్యక్రమంలో ప్రజల్ని ఉత్సాహవంతంగా చేసి వాళ్ళని ఈ బ్రోట్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి 10 రోజుల పాటు మనం ఒక పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పంపించగల ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఏదైతే పాదయాత్రలో మీ అందరికీ మాటిచ్చారో మీ కష్టాల్ని మీ సమస్యల్ని ఆయనకి పాదయాత్రలో చెప్పారో అవన్నీ కూడా ఆ రోజున ఒక డైరీలో నోట్ చేసుకుంది. ప్రతిదీ కూడా రాత్రి దాని మీద అధ్యయనం చేసింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ఈరోజు బృహత్సవ కార్యక్రమం ఏదైతే ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి కల నిజం చేయడంలో భాగంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే దిశగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా దానికి సభకు నమస్కారం అండి. నేను గృహ నిర్మాణ సంస్థ డిఈ హౌసింగ్ గా పనిచేస్తున్నాను. ఇది